చిత్రసీమలో వామపాతలకు ప్రాణం పోసిన సాహస నటి నిర్మలమ్మ గారు. నిర్మలమ్మ గారు వందలాది తెలుగు చిత్రాల్లో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రల్లో నటించి సాహస నటిగా గుర్తింపు సంపాదించుకున్నారు. నిర్మలమ్మ గారు అసలు పేరు రాజమ్మని. కృష్ణా జిల్లాలో బందర్లో పుట్టారు. 1943లో తన 16 ఏళ్ల వయసులో గరుడ గర్భభంగం సినిమాలో చిలకెత్తి పాత్రలో తొలిసారి నటించారు. ఆ తర్వాత సుమారు 1000 సినిమాల్లో నటించారు నిర్మలమ్మ గారు. శంకరాభరణం, ఎమగోళ, 16 ఏళ్ల వయసు, మావిషిగురు, గ్యాంగ్ లీడర్, శుభ సంకల్పం, ఆపద్ బాంధవుడు, స్వాతిమతి వంటి సినిమాల్లో నటించారు. ఉత్తమ సహాయ నటిగా మయూరి చిత్రానికి 1985లో నిర్మలమ్మ గారు నంది పురస్కారం అందుకున్నారు. అనారోగ్యంతో ఉన్న నిర్మలమ్మ గారు ఆరోగ్యం విషమించి హైదరాబాద్ లో 2009వ సంవత్సరంలో ఫిబ్రవరి 19న ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.